కామారెడ్డి జిల్లా బాన్సడా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే చర్యలో భాగంగా ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పురపాలక సంఘ చైర్మన్ జంగం గంగాధర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాన్సడా పట్టణంలోని పలు వాడలలో తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మహిళలకు తడి పొడి చెత్తను ఎలా వేరు చేయాలో వివరించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే తమ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తమ ఇంటిలోని చెత్తను ఎట్టి పరిస్థితుల్లో పరిసర ప్రాంతంలో వేయవద్దని, పురపాలక సంఘ వాహనాలు మాత్రమే వేయాలని కోరారు. 8, 9, 11 వార్డులు ర్యాలీగా నిర్వహించి ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసియాలని చెప్పేసి అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఈ కార్యక్రమం మాకు గతంలో మన పోచారం శ్రీనివాస రెడ్డి గారు స్పీకర్గా కాకముందు నుంచి మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ప్రతి వార్డులో ఉదయం 6 గంటలకే వచ్చి తడి చెత్త పొడి చెత్త అలగియాలి, మోర్లల క్లీన్ ఉంచాలి, మోర్లు వేయకుండి చెత్త బండిలో వేయాలని చెప్పేసి అవగాహన కల్పించడం జరిగింది. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేము బాన్సువాడ పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా స్వచ్ఛ బాన్సువాడగా తీర్చిదిద్దాలనే మా పాలకవర్గ సభ్యులందరూ మరియు మా బాన్సువాడ ఉన్న మా నాయకులు అందరూ కూడా సహకరించి మాకు మా పాలకవర్గ సభ్యులు మెయిన్గా ప్రతి వార్డులో వాళ్ళు ఉదయమే 6 గంటలకే స్వచ్ఛత స్వచ్ఛందంగా వారే ప్రతి వార్డులో పనిచేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులున్నా ఎదుర్కొనే వాళ్ళకి స్వచ్ఛమైన వాటరు, మేసిన్ భగీరథ వాటరు మరియు డ్రైనేజీలు కూడా అన్నీ కూడా క్లీన్ చేపించి ప్రతి నిత్యం 6 గంటలకే వాళ్ళ లేవకముందే వీళ్ళు ఇంటి ముందర ఉండి అన్ని చేస్తున్నారు. కాబట్టి వారికి మా పాలకవర్గ సభ్యులందరికీ అందరికీ ఈ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.